హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ బై స్లెవిన్ ఛానల్. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అధినేత విజయ్ మల్య అప్పు రద్దు చేసినట్లు తనకున్న 1,50,000 రద్దు చేయాలని భారతీయ స్టేట్ బ్యాంకు లేఖ రాశాడు ఓ పారిశుద్ధ కార్మికుడు. విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మల్యకు చెందిన 1,200 కోట్ల సహా మొత్తము 7,000 కోట్ల మొండి బకాయిలను SBI రైట్ ఆఫ్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇది చూసిన మహారాష్ట్ర జిల్లాలోని త్రయంబకేశ్వర్ మున్సిపల్ కౌన్సిల్ సఫాయి కార్మికుడిగా పనిచేస్తున్న భౌరావ్ సోనావానే SBIకి లేఖ రాశాడు. మాల్యాకు ఏ పద్ధతిలో అప్పు రద్దు చేశారో తనకు అదే విధానంలో అప్పు రద్దు చేయాలని కోరాడు. మాల్యా అప్పు రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ బ్యాంకుకు లేఖ రాశాను. నా లోన్ సైతం రద్దు చేయాలని SBIకి విజ్ఞప్తి చేశాను. నా కుమారుడి జబ్బు నయం చేయడం కోసం ఈ అప్పు తీసుకున్నాను. నా లేఖకు మేనేజర్ ఇంకా స్పందించలేదని భౌరావ్ తెలిపారు. మాల్య అప్పు రద్దయినట్లు కాదని, మాల్య అప్పు రైటప్ మాత్రమే చేశామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో సమాధానం చెప్పిన తర్వాత బాపురావు ఈ లేఖ రాయడం చెప్పుకోదగ్గ విషయం. అసలు ఏం జరుగుతుంది మన దేశంలో ఒకసారి ఆలోచిస్తూ నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. జై భారత్, జై హింద్.